CPM Party Kariyalimla Jargina Samavesamlo, Telangana Raitu Sangam, Rajanna Sircilla Jilla Kamitini, Eka Krivanga, CPM Party Jilla Karyadarshi, Musham Ramesh, Samakshamlo, Ennukunnaru. రైతు సంఘం జిల్లా అధ్యక్షులుగా రామంచ అశోక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చింతపల్లి వేణు రెడ్డి ఉపాధ్యక్షునిగా గట్టి ఆనంద్ గౌరవ అధ్యక్షులుగా గిరిజాల శ్రీధర్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రైతు సంఘం నాయకులు జిల్లాలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి రైతులకు అండగా నిలబడాలన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి కోడం రమణ జిల్లా నాయకులు మోరా అజయ్లు పాల్గొన్నారు రామంచ అశోక్ గారు అట్లాగే ప్రధాన కార్యదర్శిగా చింతపల్లి వేణురెడ్డి ఉపాధ్యక్షులుగా గట్టి అనంద్ గారు అట్లాగే జిల్లా గౌరవ అధ్యక్షులుగా బుజాల సిజర్ గారులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి లోపల రైతులు పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రైతులకు రుణాలు మాఫీ చేస్తారని తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ రుణాలు ప్రకటించలేదు. దానివలన పెద్ద ఎత్తున రైతులు అప్పుల బాధతో రుణాలు మంజూరుగా పెద్ద తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి ₹1,00,000 రుణమాఫీ చేస్తారని ప్రకటించిన గవర్నమెంట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్ ఏదో రైతు ప్రభుత్వం రైతుల గురించి అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పేసి చెప్పిన హామీలను ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి కూడా మా రైతు సంఘం వాళ్ళకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలని వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రైతులందరికీ కొత్తగా రుణాలు ఇచ్చి ప్రస్తుతం వస్తున్న పంటకు వాళ్ళకు ఆదుకోవాలని కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద 23, 24వ తారీఖు రైతు సమస్యల మీద కూడా రైతు సంఘం ఆచరణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ మండల ధర్నాల కార్యక్రమాలు కూడా రైతు సమస్యల మీద జరుగుతున్న కార్యక్రమాల్లో జిల్లాలో ఉన్న రైతులందరూ పాల్గొనాలని అట్లాగే జిల్లాలో ఉన్న ఎవరైతే వాళ్ళకు రైతు బంధు అమలు కాలేదో వాళ్ళందరికీ రైతు బంధు అమలు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నికైనా ఈ నూతన కమిటీకి రైతు సంఘం జిల్లా పరిషత్ తరఫున అట్లాగే అందరి తరఫున విప్లవందాలు తెలియజేస్తా ఉన్నాం.